కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు అభివృద్ధి జరిగినట్లుగా గుర్తు చేశారు. మన పాత మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయాలు కూడా అభివృద్ధి చెందినాయి. గత ప్రభుత్వాలు ఉండే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలేదు. 100 కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కూడా జరిగినాయి. ఇంకా 500 కోట్లు కూడా రిలీజ్ చేసిండు. ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఇది చాలా పుణ్యక్షేత్రం, పెద్ద క్షేత్రం. మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మంచి పేరు ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అందరికి కూడా నమస్కారం. సార్ ఈ మధ్య ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 16కు 16 మా ఎంపీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది అందరికి తెలుసు. ఎందుకంటే అది ఉన్నా లేనట్టే 56 ఏళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని మన తెలంగాణను కూడా పరిపాలించారు. ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చేయలే, చెయ్యరు కూడా. ప్రజలకు కూడా తెలుసు తొందరలో ఇప్పుడు 50 రోజులలో 50 వేషాలు అయినాయి. ముందు కూడా ఏం జరగదు, అది అందరికి తెలిసిన విషయం.